ప్రపంచానికి దేవుడికి చాలా గ్యాప్ వచ్చిందండి. ఆయన మనుషుల మాట వినడం లేదండి, మనుషుల ముఖాన్ని ఆయన చూడడానికి ఇష్టపడడం లేదండి, మనుషుల మరణం ఆయన ఆలకించకుండా తన చెవులు మూసుకున్నాడు. అలాంటి టైంలో యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, దేవునికి మనుషులకు మధ్య పెరిగిన ఆ దూరాన్ని తగ్గించేశాడు, తీసేశాడు, సంధి చేశాడు. తండ్రి నీ పిల్లలే కదా, వీళ్ళ మాట విను. తన ప్రాణము పెట్టి రక్తాన్ని చిందించి ఆ దేవుడికి మనకు పెరిగిన ఆ పెద్ద దూరాన్ని తీసివేసి మళ్ళీ మన తండ్రిని మన వైపు తిప్పాడు. ఎంతకంటే ఉపకారం ఉందా చెప్పండి, ఎంతకంటే ఉపకారం ఉందా? క్రైస్తవులు అడుగుతున్నాను, ఇళ్ళు ఇవ్వు, ఉద్యోగాలు ఇవ్వు, ఆరోగ్యం ఇవ్వు, పిల్లలనివ్వు, ఆస్తులు ఇవ్వు, బంగారం ఇవ్వు, ఏంటండి ఇలా అయిపోయారు? యేసుక్రీస్తుని ఇచ్చిన తర్వాత ఇంకేం అడుగుతారండి మీ తండ్రిని? ఆయన్నే ఇచ్చేశాడు, మహోపకారం చేశాడు, మన పాపాలను తీసేశాడు, మహోపకారం చేశాడు, ఎప్పటికీ మన ముఖం చూడని మన తండ్రిని మన వైపు తిప్పాడు, మహోపకారం చేశాడు, మన పాపాలు తీసేసి పరలోకానికి అర్హులుగా మార్చాడు. ఆకాశం నుంచి మీకు వర్షం ఫలవంతమైన ఋతువులు దయచేసి మేలు చేసినటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఇచ్చి ఆ కుమారుణ్ణి చంపి మన పాపాలు తీసి మనకు మేలు చేశాడు. ఇవేవి మేలు కనిపించట్లేదు.